अये देवि दुर्गे महाशक्ति रूपे महामंगले वत्सले मातृभूमे त्वमेका भवानी त्वमेका शरण्या विधात्रै शिवायै नमस्ते नमस्ते। त्वयं प्रेरितास्मो वयं वीरबालाः शुभं कर्म कर्तुं विजेतुं रणञ्च स्वदेशी विदेशे सुकार्यं विकीर्य सदाचार वृत्तिं वयं स्थापयाम। नमस्कारं। शरण नवरात्रुलु ఈ నవరాత్రి వేళ అమ్మవారు ప్రతి రాత్రి ఓ అవతారంలో అలంకరించుకుని హిందూ సంస్కృతిని ప్రతిఫలించేలాగా స్త్రీ శక్తి అంతా కూడా ఒకచోట సమన్వయమై ఆ తల్లి యొక్క తత్వాన్ని తెలుసుకుంటూ ఒక్కో రోజు ఒక్కో రూపంలో అమ్మవారిని అలంకరించుకుంటూ ఉన్నాం. ఆనాడు దేవతలందరూ కూడా రాక్షసుల వల్ల అష్ట కష్టాలు పడ్డారు. ఆ సమయంలో తల్లి శక్తి స్వరూపిణిగా దేవతా శక్తులన్నింటినీ తనలో ఐక్యం చేసుకుని ఆ రాక్షస దుర్మార్గ తత్వాలన్నింటినీ సంహరించింది. అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాక్షసుని సంహరించినటువంటి ఆ తల్లిని ఆదర్శంగా తీసుకుని నేటి కాలంలో ప్రతి స్త్రీమూర్తి కూడా ఓ శక్తి స్వరూపిణిగా తాను వృద్ధి చెందాలి. ఆ మార్గంలో నడవడం కోసం తల్లి యొక్క ఉపాసనని మనం చెయ్యాలి. ఎలా చెయ్యాలి అంటే, ఆరోజు అమ్మవారు ఎక్కడ శంభుని శంభుల్ని సంహరించింది, మహిషాసురుణ్ణి మర్దించింది, మరి ఇవన్నీ చేసింది ఎవరు అంటే వాడంతా రాక్షసులు, దుష్టులు, దుర్మార్గులు. ఈ దుష్టత్వం, దుర్మార్గం మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఉంది, కొన్నిసార్లు మనలో కూడా ఉంది. ఈ మనలో ఉన్నటువంటి ఈ భావాలని సంహరించడమే తల్లి యొక్క తత్వాన్ని మనం వృద్ధి చేసుకోవడం. మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో కూడా ఇలాంటి సంఘటనలు ఏమున్నా వాటిని సంహరించడం కోసం ఆ తల్లి ఆనాడు ఒక్కో రాత్రి ఒక్కో రూపంలో ఎలా సంహరించిందో అలాగే ప్రతి హిందూ స్త్రీ ఓ మాతృమూర్తిగా శక్తి స్వరూపిణిగా విద్య నేర్పించి సరస్వతి తానవ్వాలి, లేనివాడికి అన్నం పెట్టి అన్నపూర్ణరా లేవాలి. అన్నింటికి మించి ఎక్కడ దుష్టత్వం, దుర్మార్గం సంచరిస్తుందో అక్కడ వాటిని దునుమాడుతూ దుర్గల తల్లి నిలవాలి. ఇది మనకు అమ్మవారు నవరాత్రి వేళల్లో అందించేటువంటి అద్భుతమైనటువంటి సందేశం. ఇక పూజా విధానం మనం ప్రతినిత్యం ప్రతి పూజ చేసినట్టుగానే శక్తి స్వరూపుని యొక్క పూజా విధానంలో కూడా ఆ తత్వాన్ని అవలంబిద్దాం. ఎంతో పవిత్రమైనటువంటి ఈ శరణ్ నవరాత్రుల్లో శరత్కాలం అంటేనే వెన్నెలలు నిండుగా నిండేటువంటి కాలం. వెన్నెల అంటే చంద్రుడు, చంద్రుడు అంటే అమృతత్వం. మరి అమృతత్వం నిండినటువంటి ఈ కాలంలో అమృతమయులుగా మనం అవ్వడం కోసం ఆ శక్తి ఉపాసన చేసే విధానంలో 9 రోజులు కూడా ఉదయాన్నే తలస్నానం చేసి హాయిగా అమ్మవారి యొక్క నిరంతర నామంతో తల్లిని ధ్యానం చేద్దాం, పూజిద్దాం, అలంకరిద్దాం. ఆ హిందుత్వం కనబడేలా ప్రతి ఇంటి ముందు ప్రతి నుదురు చక్కగా హిందుత్వం ప్రతిఫలించేలా అమ్మవారి అవతారమూర్తుల్లా మనం అలంకరించుకుందాం, అమ్మవారిని అలంకరిద్దాం. తల్లికి పెట్టేటువంటి నైవేద్యంలో కూడా ఆ తల్లి గోడాన్న ప్రియ అంటాము, క్షీరాన్న ప్రియ అంటాము. ఇలా ఏవైతే మనకు అనుకూలంగా ఉండేటువంటి వాటిని అమ్మకి నైవేద్యంగా పెట్టి మనం ప్రసాదంగా తీసుకుంటున్నామో ఆయా వస్తువులని ప్రీతితో ప్రేమతో అమ్మకి మనస్ఫూర్తిగా సమర్పిద్దాం. వాటితో పాటు నిత్యం నామావళి చేయడం కోసం తల్లి యొక్క దేవి సప్తశతి నుండి కనీసం 9 శ్లోకాలనైనా ప్రతినిత్యం పఠిద్దాం. ఇదే విధానం ప్రతి మండపంలో కూడా చేద్దాం. తల్లి యొక్క తత్వాన్ని తలుస్తూనే స్త్రీ, స్త్రీ కాదు శక్తి స్వరూపిణి, మాతృమూర్తి, అమ్మగా, అన్నపూర్ణగా, సరస్వతిగా, గాయత్రిగా అన్నింట తాను నిలవగలిగి తన సమాజాన్ని చక్కదిద్దుకోగలదు అనేటువంటి సందేశాన్ని 10 మందికి అందిద్దాం. నమస్కారం.